సీతారామ ప్రాజెక్టు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు ప్రాజెక్టు పనులపై పర్యవేక్షణ లేక మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కి చందంగా మారింది ఎనిమిదేళ్లుగా నత్త నడకన సాగుతూ వచ్చిన పనులు మళ్లీ నిలిచిపోవడంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందోనని ఆందోళన నెలకొంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు పనులకు అప్పటి మహారాష్ట్ర సర్కార్ రెండు వేల పదిహేడులో ప్రారంభించింది సత్తుపల్లి ట్రంకు పాలేరు ట్రంకు ప్రధాన ట్రంకు అనే మూడు విభాగాలుగా విభజించి నిర్మాణం చేపట్టారు మూడు ట్రంకుల్లో కలిపి కాల్వల పొడవు డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు భద్రాద్రి జిల్లాల్లో పనులకు కొంతమీర పురోగతి ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం అతీ గతి లేకుండా పోయింది సత్తుపల్లి ట్రంకులో తొమ్మిది నుంచి పన్నెండు వరకు ప్యాకేజీలు ఉండగా పాలేరు ట్రంకులో పదమూడు నుంచి పదహారు ప్యాకేజీలు ఉన్నాయి పదిహేనవ ప్యాకేజీలో భాగంగా ఒక సొరంగాన్ని నిర్మిస్తున్నారు కొన్ని రోజులుగా పాలేరు లింక్ కెనాల్ పనులు టన్నెల్ పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి కాల్వల్లో యంత్రాలు సైతం కనిపించడం లేదు ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు అవినీతిమయంగా మారిపోయిందని ఆరోపించారు గత సర్కార్ చేసిన పనులపై పూర్తి విచారణ జరిపిస్తామన్నారు ఈ నేపథ్యంలోనే పనులు నిలిపివేయాలని సర్కార్ ఆదేశించింది ఇప్పటివరకు పాలేరు లింకు కెనాల్ కోసం చేసిన ఖర్చు వివరాలు అంచనా వ్యయం సాగు లక్ష్యంపై పూర్తి నివేదిక సమర్పించాలని జలవనరుల శాఖ అధికారులకు ప్రభుత్వం కోరింది అంతేకాకుండా ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు పెండింగ్లో పెట్టాలని ఆదేశాలిచ్చినట్లు వాదన వినిపిస్తోంది ఇన్నాళ్లు నత్తనడకన సాగుతూ వచ్చిన పనులను అర్ధంతరంగా నిలిపివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీతారామ ప్రాజెక్టు కాల తొందరగా తయారైనట్టయితే రైతులకు చాలా లాభాలు కలిగి ఉంటాయి ప్రభుత్వాల స్వార్థ ప్రయోజనాల కోసం ఆపిస్తారు అని చెప్పేసి మేము భావిస్తున్నాం కృష్ణా నది నీళ్లు రాకపోవడం వల్లనే పొలాలు ఎండిపోతున్నాయి ఒక్కజన శైలి ఎండిపోతున్నాయి అదే కృష్ణానది నీళ్లు ఉన్నట్టు నీళ్ళు నీళ్లు ఎండిపోయే కావు సీతారామ కాలం వల్ల భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయినాయి మాకు ఎంత త్వరగా పూర్తి అయితే అంత మంచిది ఇక్కడ కాల పూర్తి కాలేదు ఇక్కడ ఆగిపోయింది నీళ్ళు లేక బాగా గొడ్లు ఇబ్బంది మనుషులకు ఇబ్బంది అయితే నీళ్ళు లేక మా మంత్రి గారికి స్పందించి కాల చెప్తాను ఇక్కడ ఇవన్నీ ఎండిపోతున్నాయి బావులు కాల వల్ల అంటే ఇవి సాగుపోతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఏం ఆధారం లేవు బా బావిలోకి నీళ్లు ఉంటాయి ఈ కాళ్ళు తీసిన కాని తొందరగా పూర్తి చేస్తే పోని చూస్తాను అసలే నీటి ఎద్దడు ఉన్నటువంటి మండలం ఇది ఈ కాలువ ఎంత పూర్తి అయితే అంత మంచిది రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంది ఇప్పుడు నీటి ఎద్దడు వచ్చింది ఈ నీటి ఎదురు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కావచ్చు ఈ ప్రభుత్వాలు మరి మారినప్పుడల్లా ఏదో ఒక విధంగా కాలువల్ని ఆఫ్ చేయటం కాంట్రాక్ట్లను ఈ జరుగుతుంది గ్రౌండ్ వాటర్ పడిపోయింది పూర్తిగా నీళ్లు కూడా లేవు ఇప్పుడు ఎంత తొందరగా కాలం అయితే అంత రైతులకు అంత ఉపయోగపడుద్ది కనుక ఈ నీళ్లు సాగునీరుకు తాగునీరుకు ప్రతి దానికి రైతు వారిగా అందరి బానికి వస్తే కొన్ని కొన్ని ఏసిన పొలాలు కాడ ఎండిపోతున్నాయి పంట పైర్లు ఈ గానీ అనేది తోట లాంటి ఈ కాల పనులు పూర్తి చేసి రైతులకు ఓటర్ అందియాలని చెప్పేసి గవర్నమెంట్ ని అడుగుతున్నాం